హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగువారి వంటలు అండ్ బ్లాగ్స్. ఇక్కడ ఆవకాయ పచ్చడి కోసం పచ్చడి మామిడికాయలని తీసుకున్నానండి. 30 మామిడికాయలని తీసుకున్నాను. వాటిని నీట్గా కడిగి ఇలా తొడుములు కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇలా తొడుములు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలని మనం ఒక క్లాత్ పైన ఆరబెట్టుకొని తేమ లేకుండా మొత్తం ఆరేంత వరకు ఉంచాలి. ఇలా ఆరబెట్టుకున్న మామిడికాయలని మనం ఈవెన్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ప్రతి ముక్కకి కూడా టెంక ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని ఈవెన్గా టెంక ఉండేటట్లు కట్ చేసుకోవాలండి. అలాగే మామిడికాయ ముక్కల పైన టెంక మీద ఉండే ఒక వైట్ లేయర్ని కూడా మనం తీసేసి ఒక క్లాత్తో నీట్గా ఆ ముక్కల్ని తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి. ఇలా అన్ని మామిడికాయలని కూడా మనం నీట్గా ముక్కలుగా కట్ చేసేసుకొని ముక్కల్ని క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా మనం ఈ పద్ధతిలో మామిడికాయ పచ్చడిని చేసుకుంటే కనుక మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇలా మొత్తం అన్ని మామిడికాయలని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక కాటన్ క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకోవాలండి. ఇవి ఆరేలోపు మిగిలిన ప్రాసెస్ కూడా చేసేసుకుందాం. ఇక్కడ 30 మామిడికాయలకి 1/2 కేజీ ఆవాలు మెంతులు కలిపి తీసుకున్నానండి. అందులో 400 గ్రామ్స్ ఆవాలు, 100 గ్రామ్స్ మెంతులు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా ఆవాలు మెంతుల పొడి అనేది జల్లించుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న బౌల్తో నాకు 10 బౌల్స్ అయినాయండి మామిడికాయ ముక్కలు. దానికి 2 బౌల్స్ కారం తీసుకున్నాను, పచ్చడి కారం. అలాగే 1 కొట్టిన ఉప్పు ఉంటుంది కదండి మనకి పచ్చడి ఉప్పు, అది తీసుకున్నాను. అలాగే 80 గ్రామ్స్ పసుపు తీసుకున్నాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని కూడా వేసేసుకుందాం. అలాగే ఇక్కడ 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. అందులో కొన్నిటిని ఇలా ఒలిచి తీసుకున్నాను, కొన్నిటిని క్రష్ చేసి తీసుకొని మన టేస్టీకి తగినట్లు మనకి ఎలా నచ్చితే అంత వేసేసుకోవచ్చు. ఇలా వేసుకుని మొత్తం అన్నిటిని మిక్స్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి. అలాగే 1 బౌల్లో 1 లీటర్ పల్లీ ఆయిల్ని ఇలా పెట్టుకోవాలండి. అలాగే మనం పచ్చడి అనేది ప్లాస్టిక్ కంటైనర్లో కానీ జాడీలో కానీ కలుపుకోవాలండి, స్టీల్వి పనికిరావు. అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న కారాన్ని ఆయిల్ని కొంచెం అడుగున ఒక లేయర్లో వేసుకోవాలండి. తర్వాత ముక్కల్ని మనం ఆయిల్లో స్ప్రింకిల్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ని ముక్కలకి పట్టించి, అలాగే తర్వాత ఈ కారం ఉంది కదా అందులో కూడా వేసి కారాన్ని ముక్కలకి పట్టించి మనం ఈ ప్లాస్టిక్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలాగే అన్ని మామిడికాయ ముక్కల్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలండి. ఆయిల్లోకి వేసుకొని తర్వాత కారాన్ని పట్టించి ఇలా మొత్తం అంతా ఇందులో వేసేసుకొని సెట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం కొంచెం కొంచెం లేయర్గా ఈ కారాన్ని వేసుకుంటూ ఉండాలండి. ఇలా మొత్తం అన్ని సెట్ చేసేసుకోవాలి. అన్ని ముక్కల్ని ఈవెన్గా సెట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం అన్ని ముక్కలకి కారాన్ని పట్టించి వేసేసుకున్న తర్వాత మనం పైనుంచి ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. మనకి ముక్కలు డిప్ చేయగా మిగిలిపోయిన ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ని కూడా ఫస్ట్ పైన వేసేసుకోవాలండి. తర్వాత 1 లీటర్ ఆయిల్ని ఇట్లా పైన మొత్తం అంతా ఈవెన్గా పోసేసుకోవాలి. ఇలా అన్నీ ఈవెన్గా సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 3 డేస్ పక్కకు పెట్టేసుకోవాలండి. చూసారు కదా, 3 డేస్ తర్వాత మనకి పచ్చడి అనేది ఇలా ఉంటుందండి మొత్తం అంతా. ఇక్కడ మనకి కారం కానీ లేదంటే ఆయిల్ కానీ ఉప్పు సరిపోకపోయినా మనం ఇక్కడ చూసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం అంతా ఇప్పుడు పచ్చడి కింద నుంచి పై వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలండి బాగా. చూసారు కదా, ఇంతే అండి ఆవకాయ పచ్చడి. చాలా ఈజీగా ఇంట్లో మనం చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగువారి వంటలు అండ్ బ్లాగ్స్. నేను చేసే మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.